రైట్ అంటే మరి కిషోర్ గారు ఒక ఉన్నత పదవుల్లో ఉన్నవారు మరి అదే విధంగా ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు మరి అదే విధంగా ఆదర్శవంతంగా మరి నిలిచిన వారికి ఈ యొక్క మాటలు అనేవి ఒకవేళ అది వివక్షాపూర్వకంగా కానీ వివక్ష లేకుండా కానీ విద్వేషపూర్వకంగా కానీ ఒకవేళ మరి ఈ విధమైన వివక్షతో కూడిన మరి వ్యాఖ్యలు కానీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఇప్పుడు ఆ తాడికొండ నియోజకవర్గంలో మాలల పాపులేషన్ మాలల ఓటు బ్యాంక్ ఎక్కువ జగన్ గాలిలోకి గెలిచింది కానీ అదే నియోజకవర్గంలో ఇప్పుడు అందరు మాలల పశ్చాత్తాపడుతున్నారు ఏమి మేము ఓట్లు ఎందుకు వేసామా అని నెక్స్ట్ మేమేం అనుకుంటామనంటే ఏమో ఎటు కూడా నెక్స్ట్ టికెట్ రాదు ఏమ ఎట్లయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని సర్వనాశనం చేసి రావెళ్ళ కిషోర్ గారితో టచ్ లో ఉంది ఈవిడ ఈవిడ బీజేపీ పార్టీలోకి పోవటానికి ఇది ఈ మాలా మాదికల మధ్య ఈ తగాదులు కొట్లాట్లు పెట్టి బీజేపీ పార్టీలో పోవటానికి ఒక పథకం వేసిందేమని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం. రైట్ కిషోర్ గారు అంటే ఒకే సామాజిక వర్గంలో ఉన్నవారు వారు వారు తగాదాలు పెట్టుకునే కంటే సపోజ్ మరి ఇతర సామాజిక వర్గాలతో ఒకవేళ విభేదాలు పెట్టుకుంటే ఏమన్నా విజయాలు వస్తాయనే ఒక మాట ఆల్రెడీ మరి బయట ఆ యొక్క బహుజన మహానుభావులు చెప్పడం జరిగింది. మరి అటువంటి ఇప్పుడు మరి ఎస్సీల్లోనే మరి మాలా మాదిగలకు ఈ ఇద్దరు కులాలకు సంబంధించి కూడా మరి వైషమ్యాలు రగిలించారాగా మరి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఎవరి సామాజిక వర్గం మీద వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు సార్, అందరికీ ఉంటే పొలిటీషియన్స్ అంటే ఎవరి కులాల మీద సామాజిక వర్గం వాళ్ళకి ప్రేమ, కానీ మితిమీరిన ఈ కులాభిమానం ఉన్నప్పుడు ఇట్లాంటి కాంట్రవర్షియల్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆవిడ మాలా మాదిగల్ని రచ్చగొట్టడం వల్ల నాకు తెలిసి ఆమెకి ఉపయోగం ఉండదు, కాకపోతే ఆమెను జనాలు మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు ఏదో ఒకటి కాంట్రవర్షియల్ కామెంట్ చేసి ఆమె వచ్చి వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉండదు గతం నుంచి. రైట్ అంటే ఇప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేవి ఒకవేళ వేరే వాళ్ళ గురించి చేసుకోవచ్చు లేకపోతే వ్యక్తిగతంగా చేసుకోవచ్చు లేకపోతే వ్యక్తిగతంగా ఇతరులు చేసుకోవచ్చు, కానీ మరి మహానుభావులుగా ప్రపంచమంతా కీర్తిస్తున్న వ్యక్తుల మీద ఎందుకని చేయడం అవసరం అంటారా? ఇప్పుడు ఒక మనిషి కుక్క మీద రాయేస్తే ఎవరు చెప్పుకోరండి, ఒక మనిషి సింహం మీద రాయేస్తే చెప్పుకుంటారు. అందుకని మా నీతి సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శిస్తే ఈ ప్రపంచం మొత్తం నా వైపు చూసిద్దని ఆమె పబ్లిసిటీ కోసం చేసిన ఇది కార్యక్రమం ఏమో అనుకో. ఇప్పుడు షీఈ్ నాట్ ఏ ఇల్లిటరేట్, ఆమె ఒక డాక్టర్, డాక్టర్ అయ్యండి. అసలు అంబేద్కర్ గారు రిజర్వేషన్ లో ఆమెకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అంబేద్కర్ గారి మెడికల్ కాలేజ్ లో చదివింది, అంబేద్కర్ గారి భిక్ష వల్ల తాడికొండలో ఎమ్మెల్యే గెలిచింది. కనీసం అంబేద్కర్ గారి స్టాట్యూని చూసి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటే అది అహంకారం అనే మేము భావిస్తా ఉన్నాం. ఇటువంటి రిజర్వేషన్లకి గౌరవించలేని వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వటం అంటే జాతిని కూడా అగౌరవపరచడంగా మేము భావిస్తా ఉన్నాం. దట్ ఆమె హస్బెండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈమె అక్కడ ఉండ నాట్ ఓన్లీ మాల సామాజికులను కూడా చులకనగా చూస్తున్న సందర్భం. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలోకి మనం పోకూడదు. రాత్రి 7 గంటలు దాటితే ఆమెను చూడటానికి కూడా ఎవరు పోరు, లోపలికి భయపడతారు వాస్తవంగా చెప్పాలంటే. అది నేను పబ్లిక్ గా చెప్పకూడదు. ఆమె ప్రజాప్రతినిధి లాగా ఎప్పుడు కూడా బిహేవ్ చేయలే, సమస్యల మీద ఎప్పుడు పోరాడలా, సమస్యల పరిష్కారం చేయలే. పేకాడ క్లబ్లు పెట్టించడం, కమిషన్లు తీసుకోవటం, కోడి పందాలు పెట్టించడం, ఇటువంటి బెట్టింగ్ల మీదే ఆమె జీవితం మొత్తం ఉండదు. సమాజ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల సమస్యల మీద కానీ ఆ నియోజకవర్గ సమస్యల మీద కానీ ఆమె ఏ రోజు కూడా పోరాడింది లేదు. మొన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారి మీద ఏదో ఫోన్ కాల్ వాడే వీడి వాడు కులగజ్జిగాడు రెడ్డిగాడు అని మాట్లాడింది. అది ఒకసారి కాంట్రవర్షియల్ అయిపోయి అది చాలా గందరగోళం. అంతకు ముందు ఆయన ఆమె సామాజిక వర్గీయుడు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వర్గం వీళ్ళు కలిసి వాళ్ళు కలిసి గందరగోళంగా కొట్టుకుని అప్పుడు హైలైట్ అయింది ఒకసారి. ఇట్లా 3 నెలలకి 4 నెలలకి ఒక్కొక్కసారి ఒక మంచి సబ్జెక్ట్ పట్టుకునిద్దామంటే, నేను హైలైట్ కావాలని, పబ్లిసిటీ కావాలంటే ఏం చేయాలి అని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తలకాయ పట్టుకుని కూర్చున్నాడు, ఇట్లాంటి వాళ్ళకి సీట్లు నేను పొరపాటును ఎందుకు ఇచ్చాను అని. కనుక నెక్స్ట్ టైం ఈమె ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం ఖచ్చితంగా. ఇందాకసారి ఏదో చెప్పింది, అదేదో నేను అదేదో ఎడిటింగ్ చేశారు, మార్పింగ్ చేశారు. మేము ఆమెను సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, నీ దగ్గర ఇందాక నుంచి నా దగ్గర ఒరిజినల్ వీడియో ఉంది అని చెప్తా ఉంది. ఆ ఒరిజినల్ వీడియో ఎందుకు పెట్టమనండి? మా దగ్గర ఒరిజినల్ ఉంది, కొంతమంది మీద మేము క్రిమినల్ కేసులు పెడతాం, దీన్ని చేసింది ఎవరు? నన్ను రాజకీయం దొక్కడానికి, నువ్వేను రాజకీయంగా దొక్కడానికి ఎవడికి నువ్వు పోటీ కాదు. రాజకీయంలో నిన్ను తొక్కితే ఎవడికి పదవులు, రాజకీయంలో ఎదగాలంటే కాళ్ళు పట్టుకోవాలి,
బూట్లు నాకల పదవులు వస్తాయి, సీట్లు వస్తాయి. అంతేగాని ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేసి ఆ మీద బ్యాడ్ ప్రొపగాండ చేస్తే ఎవడోకి ఏం రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవో పక్కోడికి పోవు. ఏమేదో రాజకీయంగా ఒక పీక్ పొజిషన్ లో ఉంటే ఏమనెవరో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇట్లా నా మీద కుట్ర పొందుతా ఉన్నారు. ఏదైనా అంబేద్కర్ వాదులు తప్పుగా అనుకుంటే క్షమించుతున్నాను ఒక మాట ముక్కుబడిగా చెప్పింది. సమాజానికి మొత్తాన్ని తెలుస్తా ఉంది, ఆ క్యారెక్టర్ ఏందో తెలుసు, ఆ మాట్లాడింది ఏందో తెలుసు, ఆ మాటలు ఎడిటింగ్ చేసి దాన్ని ఎవడో ఓన్ చేసుకోవటానికి కూడా ఎవడు లేడు ఇక్కడ. ఆమె మితి మీరిన మాదిగ కుల పిచ్చితో బాబు జగజ్జీవన్ రావు మాది కులస్తుడు అన్న ప్రేమతో ఆమెకి భిక్ష పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకనగా మాట్లాడింది. ఇది యావత్ దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా ఉద్యమం చేస్తా ఉంటాం సార్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.